తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో యువ ఓటర్లు కూడా ఎక్కువగానే పాల్గొంటున్నారు. అంటే ఫస్ట్ టైం లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన కొంతమంది యువకులు మన దగ్గర ఉన్నారు. ఇక్కడ ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాలలో యువ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. యువ ఆదర్శ ఎన్నికల కేంద్రంలో యువ ఓటర్లు కూడా ఫస్ట్ టైం తన లోక్సభ ఓట్లను కూడా వినియోగించుకున్నారు. మన వద్ద కొంతమంది యువకులు ఉన్నారు, మనం ఒకసారి వారితో మాట్లాడి వాళ్ళు ఫస్ట్ టైం లోక్సభ ఓటును వినియోగించుకునేందుకు వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు ఒకసారి మాట్లాడదాం అన్న చెప్పండి. అంటే ఓటు వేశారా? అంటే ఫస్ట్ టైం వేశారా? యా, ఫస్ట్ టైం వేశాను. ఫస్ట్ టైం అంటే ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? లైక్ ఫీలింగ్ లైక్ బాగానే ఉంది. లైక్ నా ఓటు, నా హక్కుని నేను ఉపయోగించుకున్నాను కదా, లైక్ టు లైక్ మన నాయకులు మనమే ఎంచుకోవాలి. సో లైక్ నా భాగస్వామ్యంలో నేను ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం వేశాను కాబట్టి యా. అంటే ఓటు వజ్రాయుధం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా కొంత యువకుల్లో అవగాహన కల్పించారు. అంటే మీకు నచ్చిన సరైన నాయకుని ఎంచుకునే మార్గం ఓటు ద్వారా మీరు వేయాలని చెప్పేసి అన్నారు. ఈ మీకు ఈ స్లోగన్ ఏ విధంగా నచ్చిందా? యా, నచ్చింది, చాలా నచ్చింది. అంటే వాళ్ళు యాక్షన్స్ తీసుకోవాలి, లైక్ ఎంకరేజ్ చేయాలి యూత్ని కూడా. లైక్ ఎందుకంటే లైక్ లాస్ట్ టైం చూసాం కదా, లైక్ హైదరాబాద్ లో ఎక్కువ మంది రాలేదు బయటికి. సో మన లైక్ మనం ఎంత లైక్ మన హక్కుని ఉపయోగించుకుంటే మన నాయకుల్ని అంత లైక్ మనం ప్రశ్నించవచ్చు మన హక్కుతోనే. సో లైక్ వీ హ్యావ్ టు యూస్ ద రైట్ ఆఫ్ ద. సో మన దగ్గర మరో యువతి కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. తను కూడా ఫస్ట్ టైం లోక్సభ ఎన్నికల్లో, అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తను ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకుంది. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో కూడా ఫస్ట్ టైం ఓటు హక్కును వినియోగించుకుంది. సో అమ్మ చెప్పు, ఎలా ఉంది ఫస్ట్ టైం ఓటేసినందుకు ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? ఈసారి ఎలక్షన్స్లో చాలా మంది ఓటర్స్ ఇట్లా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి కాలేజ్ హాలిడేస్ కూడా ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కూడా ఓటు వేయడానికి వచ్చాము. ఫస్ట్ టైమ్ ఇట్లా నేషనల్ వైడ్ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను. బాగుంది, అరేంజ్మెంట్స్ కూడా అన్ని మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. అంటే మీరు అంటే మీ ఓటు ద్వారా మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అది డెమోక్రటిక్ కంట్రీలో మన గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలంటే మన ఓటు పక్క వేయాలండి. అది ఎక్కడున్నా ఏ కారణం లేకుండా మనం ఓటు అనేది వేస్తేనే మన బాధ్యత మనం చేస్తున్నట్టు. సో మరో ఇక్కడ కూడా మనకు అందుబాటులో ఉన్నారు, మనం ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం. తను కూడా ఫస్ట్ టైం లోక్సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించారు. సో బ్రదర్, ఎలా ఉంది ఫస్ట్ టైం మీరు ఎన్నికల అంటే ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఫీలింగ్ ఏ విధంగా ఉంది? బాగుంది. అంటే మంచి పార్టీ కోటి ఓటేసి మంచి అభివృద్ధి కోసం నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. అంటే పూర్తిగా కూడా యువకులు ఎన్నికల బరిలో ఎక్కువగా ఉండాలి, యువ నాయకత్వం రావాలని చెప్పేసి కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. అంటే రాజకీయ మేధావులు కూడా యువకులు కూడా రాజకీయం వైపు అడుగులేరని చెప్పేసి ఉన్నారు. అంటే ఈ మాటలు మీకు ఏ విధంగా ఇన్స్పైర్ చేశాయి? అంటే యూత్ వస్తే మంచిది, వాళ్ళు న్యూ ఐడియాలజీస్ అండ్ న్యూ స్ట్రాటజీస్తో వస్తారు. సో మంచిది యూత్ రావడం అంతే. సో మొత్తంగా చూశారు కదా, పూర్తిగా నేటి బాలలే రేపటి పౌరులు అన్న చందంగా యువకులంతా కూడా ఫస్ట్ టైం లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజీలో యువ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎన్నికల యువకులను ఆకట్టుకునే విధంగా ఆ యువ ఓటర్లకు కూడా ఎన్నికల కేంద్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేయడంలో అధికారులు ఇటు సక్సెస్ అయ్యారు. అటు యువకుల ఆ ఓట్లు తీసుకోవడంలో కూడా రాజకీయ పార్టీ నాయకులు కూడా పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. పూర్తిగా ఓటు వజ్రాయుధం మన చేతిలో ఉన్న ఆయుధం లాంటిది, ఆ ఆయుధంతో మనం దేన్నైనా సాధించవచ్చు అన్న చందంలో మా ఓటు హక్కు ద్వారా మాకు నచ్చిన నాయకుడిని మేము ఎన్నుకుంటామని చెప్పేసి కూడా ఆ యువ ఓటర్లు పూర్తిగా చెప్తున్న పరిస్థితి ఉన్నాడు సార్. మొత్తంగా ఖమ్మంలో ఓటింగ్ సరళి ప్రశాంత్ సజావుగా సాగుతుంది. అక్కడక్కడ కొన్ని సెంటర్స్లో ఈవీఎంలు కొంత మొరాయించినా కానీ అప్పటికే కొంత అదనంగా మరో రెండు ఈవీఎంలు కూడా పెట్టుకొని ఈవీఎంలు ప్రాబ్లం వచ్చినా కానీ మరో అదనంగా రెండు ఈవీఎంలు పెట్టుకొని కూడా ఆ ఓటింగ్ సరళి ప్రశాంతంగా సాగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఎన్నికల ఓటింగ్ సరళిని పూర్తిగా ఎప్పటికప్పుడు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా సమీక్షిస్తున్నారు. ఎక్కడైనా పొరపాట్లు జరుగుతున్నాయా లేదా అనేది కూడా మొత్తం అంటే సమీక్షా సమావేశం ద్వారా తెలుసుకుని అక్కడక్కడ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ముఖ్యంగా యువ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.